హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు విజయ బ్రదర్స్ దిస్ ఇస్ మోనికా సో ఈ రోజు కొత్తపేట బ్రాంచ్ లో ఉన్నానండి బ్యూటిఫుల్ శారీస్ చూపించబోతున్నాను అండ్ ఈ శారీస్ ఎవరైనా డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మనకి కొత్తపేట బ్రాంచ్ లో అండ్ కూకట్పల్లి బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉన్నాయి అడ్రస్ చెప్తాను నోట్ చేసేసుకోండి మన కొత్తపేట బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట బ్రాంచ్ మెట్రో స్టేషన్ ఉంటుంది కదా విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 1622 1622 కి ఆపోజిట్ లేన్ లోకి వెళ్ళగానే కనిపించేస్తుంది షోరూమ్ అడ్రస్ లో ప్రాబ్లం ఉన్నా ఒక్క కాల్ చేసేయండి మా టీం వాళ్ళు హెల్ప్ చేస్తారు సో ఈ రోజు ఎపిసోడ్ లో మనం చూడబోతుంది లైట్ అంటే లో కాస్ట్ లో కంచిపట్టు శారీస్ సో కంచిపట్టు శారీస్ లో కాస్ట్ లో చూపించబోతున్నాము సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఒక శారీ తీసుకుంటే ఇంకొక శారీ ఫ్రీ అండి కంచిపట్టు లో కాస్ట్ లో చూస్తున్నారు సో ఒక శారీకి ఇంకొక శారీ అంటే బెస్ట్ ఆప్షన్ యాక్చువల్లీ బికాస్ ఈ శారీస్ అన్నీ కూడా మనకి శుభకార్యాలకి ఫెస్టివల్స్ కి లేదా ఏదైనా సరే అంటే చిన్న చిన్న ఈవెంట్స్ కి ఫంక్షన్స్ కి బాగుంటాయి కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఇవన్నీ కూడా మనకి స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు లేదా వాట్సాప్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ శారీస్ చూసేయండి ప్రైస్ చెప్తాను ఎంత ఉంటాయి ఏంటి అనేది ఫస్ట్ ఒకసారి శారీస్ చూసేయండి సో మన ఫస్ట్ శారీ చూస్తున్నారు కదా గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాము మంచి బార్డర్ ఇచ్చారు కడ్డీ బార్డర్ అండ్ కింద అంతా కూడా కడ్డీ బార్డర్ అండ్ నెక్స్ట్ ఫ్లోరల్ బార్డర్ బాడీ పార్ట్ అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్ తో నీట్ గా వీవింగ్ వచ్చేసింది గ్రీన్ పైన గోల్డెన్ జరీ వీవింగ్ తో నీట్ గా వీవింగ్ వచ్చింది బోత్ ది సైడ్స్ పింక్ బార్డర్ తీసుకున్నాము చాలా చాలా బాగుంటుంది బార్డర్ మనకి పళ్ళు కూడా చూస్తున్నారు కదా వీవింగ్ స్టైల్లోనే వచ్చేసింది పళ్ళు ప్యాటర్న్ కూడా అండ్ బ్లౌజ్ కూడా మనకి వీవింగ్ ప్యాటర్న్లోనే ఇచ్చారు మంచి గోల్డెన్ బ్లౌజ్ అనుకోండి ఇలా ఉంటుంది స్టిచ్ చేసి వేసుకున్నాకే బ్యూటీ తెలుస్తుందండి బ్యూటిఫుల్ శారీ సో మనకి ఎన్నెన్నో అంటే ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒక్క శారీ పర్చేస్ చేసుకుంటే ఇంకొక శారీ ఫ్రీ సో మనకి ప్రైస్ వచ్చేసి 5950 పడుతుంది 5950 రూపాయలు ఒక్కటి పర్చేస్ చేసుకుంటే ఇంకొకటి ఫ్రీ ఎపిసోడ్లో కొన్ని శారీస్ చూపిస్తానండి వెబ్సైట్లో అన్ని శారీస్ అప్లోడ్ చేస్తాము మీరు అక్కడి నుంచి అయినా పర్చేస్ చేసుకోవచ్చు లేదా వాట్సాప్లో మీకు ఇంకొన్ని కలెక్షన్ చూడాలి అనుకున్నా కానీ పిక్చర్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాము సో మనం నెక్స్ట్ శారీ చూపిద్దాం మీకు నచ్చిన రెండు శారీస్ని స్క్రీన్ షాట్ చేసి ఇమీడియట్గా మన వాట్సాప్ నెంబర్కి పంపించండి బికాస్ బ్యూటిఫుల్ శారీస్ కదా అయిపోతూ ఉంటాయి అందులో ఆఫర్ 1 ఫ్రీ కాబట్టి ఇమీడియట్గా అయిపోతూ ఉంటాయి ఈ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మంచి పింక్ కలర్ విత్ రోజ్ గోల్డ్ కాంబినేషన్ పైన వైపున బార్డర్ చూస్తున్నారు కదా అరౌండ్ 2-3 inches సిల్వర్ కడ్డి బార్డర్ కింద వైపున బార్డర్ చూసేయండి మనకి 10-15 inches బార్డర్ తీసుకున్నాము బోత్ ద సైడ్ సిల్వర్ కడ్డీ బార్డర్ అండ్ మధ్యలో అంతా కూడా పీకాక్ స్టైల్ వీవింగ్ బార్డర్ బాడీ పార్ట్ అంతా కూడా చూసేయండి రోజ్ గోల్డ్ లాగా కనపడుతుంది చూస్తున్నారు కదా గోల్డెన్ శారీ అండి పెళ్లి కూతుర్లకి కూడా చాలా బాగుంటుంది మంచి గోల్డెన్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని అంతా కూడా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ గోల్డెన్ జరీ అండ్ పింక్ జరీ వీవింగ్ యూజ్ చేసి ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ కంచిపట్టు శారీ లో కాస్ట్లో అనమాట పళ్ళు కూడా చూసేయండి మంచి వీవింగ్ ప్యాటర్న్లో వచ్చింది పళ్ళు రిచ్ పళ్ళు పెద్ద 1 meter పళ్ళు వచ్చాయి శారీస్లో అండ్ బ్లౌజ్ మనకి పట్టు బ్లౌజ్ వస్తుందండి బ్యూటిఫుల్గా చూస్తున్నారు కదా బ్లౌజ్ కూడా ఎంత బాగుంటుంది అనేది ఇలా వచ్చింది బ్లౌజ్ సెల్ఫ్లో అండ్ బార్డర్ కూడా చూసేయండి శారీలో వచ్చినంత పెద్ద బార్డర్ బ్లౌజ్లో ఇచ్చారు ప్రైస్ చెప్పాను కదండి 5950 1+1 నెక్స్ట్ చెప్పారు సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి యెల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ శారీస్కి ఇలాగే ఉంటుందండి పైన వైపున అరౌండ్ 3-4 inches బార్డర్ అంతా కూడా గోల్డెన్ కట్టి మధ్యలో అంతా కూడా పీకాక్ స్టైల్ వీవింగ్ కింద వైపున బార్డర్స్ చూస్తున్నారు కదా మంచి గోల్డెన్ బార్డర్స్ అంతా కూడా పీకాక్స్ 2 బార్డర్స్ ఇచ్చారు సో కింద వైపున మనకి ఈజీగా 7 inches బార్డర్ తీసుకున్నాము బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా గోల్డెన్ బ్యాక్గ్రౌండ్ అంటే శారీ అంతా బేస్ కలర్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్తో ఇలా మోటివ్స్ వచ్చాయి అవుట్లైన్ అంతా రెడ్తో తీసుకున్నాము సో బ్రైట్గా ఎలివేట్ అవుతూ బాగుంటుంది పళ్ళు మంచి డిజైనర్ పళ్ళు లాగా కనిపిస్తుంది అంటే వీవింగ్ స్టైల్ పళ్ళు పెద్ద 1 meter అండ్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ కూడా చూసేయండి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో వర్క్ కూడా అవసరం ఉండదండి ఇలా మంచి షైన్ వచ్చి ఉంటే అంటే బ్లౌజెస్లో వర్క్ కూడా అవసరం ఉండదు సింపుల్గా హ్యాండ్స్ పెట్టించేసి స్టిచ్ చేయించుకుంటే చాలు బ్యూటిఫుల్గా రిచ్గా ఉంటుంది అండ్ ప్రైస్ చెప్పాను కదండి 5950 1+1 శారీ మన నెక్స్ట్ కలర్ వచ్చేసి అంటే సిల్వర్ సిల్వర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్
పైన వైపున అరౌండ్ 3 to 4 inches గోల్డెన్ జరీ వీవింగ్ తో మ్యాంగో ప్యాటర్న్. కింద వైపున బార్డర్స్ కూడా చూసేయండి. పైన ఏదైతే బార్డర్స్ వచ్చాయో కింద ఆ బార్డర్ మళ్ళీ రిపీట్ చేశారు. నెక్స్ట్ బార్డర్ వచ్చేసి ఇలా డైమండ్ కట్ బార్డర్ అండ్ నెక్స్ట్ అంతా కూడా పీకాక్ వీవింగ్ బార్డర్. సో పీకాక్ డైమండ్స్ అండ్ మ్యాంగో బార్డర్. బాడీ పార్ట్ అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ పైన నీట్గా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్, అది కూడా కలర్డ్ జరీతో. సో కలర్డ్ జరీ యూజ్ చేయడం వల్ల మనకి శారీ అనేది డ్రై నీట్గా కనబడుతుంది. పళ్ళు కూడా చూసేయండి, బ్యూటిఫుల్గా వీవింగ్ స్టైల్ పళ్ళు వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వీవింగ్ స్టైల్ బ్లౌజే వచ్చింది, ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్. బ్యూటిఫుల్ శారీ అండి. మీకు ఇమీడియట్గా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి సెండ్ చేసేయండి, బికాస్ ఇలాంటి శారీస్ పెట్టగానే అయిపోతూ ఉంటాయి అందులో ఆఫర్ టైంలో. మీరు వెంటనే మన ఛానల్ని ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బికాస్ మేము ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఆఫర్స్ అనేవి పెడుతూ ఉంటాము డైలీ, కాకపోయినా మనకి ఎప్పుడైనా కానీ ఆఫర్స్ అనౌన్స్ చేస్తూ ఉంటాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. బికాస్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేస్తే మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది, సో మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా, గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్, బోత్ ద సైడ్స్ సేమ్ బార్డర్, అరౌండ్ 4-5 inches బార్డర్ తీసుకున్నాము, కడ్డీ బార్డర్ అండ్ నెక్స్ట్ అంతా కూడా ఇలా మ్యాంగో బార్డర్. బాడీ పార్ట్ అంతా కూడా చూసేయండి, గ్రీన్ తీసుకున్నాము, దానిపైన గోల్డెన్ ఇలా డైమండ్ ప్యాటర్న్ అండ్ ఆ డైమండ్స్ మధ్యలో అంతా కూడా ఫ్లోరల్ వీవింగ్. చాలా చాలా బాగుందండి శారీ ప్యాటర్న్ మాత్రం. పళ్ళు చూసేయండి, రిచ్ 1 meter పళ్ళు వచ్చేసింది అంతా గోల్డెన్ సరీ వీవింగ్తో. అండ్ బ్లౌజ్ మనకి ఇలా గోల్డెన్ బ్లౌజ్. ప్రైస్ చెప్పాను కదండి 5,900. నెక్స్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ విత్ బ్లూ కాంబినేషన్, మంచి రిచ్ కంచిపట్టు శారీ లాగా ఉందండి. అసలు లో కాస్ట్ అని కూడా ఎవరు అర్థం కాదు, అంత బాగుంది శారీ మాత్రం. పైన వైపున అరౌండ్ 30 బార్డర్, అరౌండ్ 3 to 4 inches. కింద వైపున బార్డర్ చూసేయండి, పైన వచ్చిన బార్డరే కింద రిపీట్ చేశాము. నెక్స్ట్ బార్డర్ వచ్చేసి ఫ్లోరల్ ప్యాటర్న్ బార్డర్. సో కింద వైపున మనకి 7 inches బార్డర్ వచ్చింది. బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా, మంచి ఆరెంజ్ పైన సిల్వర్ జరీ వీవింగ్తో ఫ్లోరల్స్ అండ్ క్రీపర్ ప్యాటర్న్. బ్యూటిఫుల్గా ఉంది శారీ మాత్రం. పళ్ళు చూస్తున్నారు కదా, కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ గోల్డెన్ జరీ వీవింగ్తో. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వీవింగ్ స్టైల్ బ్లౌజే ఇచ్చారు, ఇలా ఉంటుందన్నమాట 5,950. సో మీరు 2 sarees సెలెక్ట్ చేసుకొని పంపిస్తే సరిపోతుందండి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మన శారీ వచ్చేసి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్తో తీసుకున్న బ్యూటిఫుల్ శారీ. పైన వైపున అరౌండ్ 2 to 3 inches గోల్డెన్ బార్డర్ వచ్చింది అండ్ బోత్ ద సైడ్స్ ఇలా గోల్డెన్ లైన్స్ బార్డర్. కింద వైపున బార్డర్ కూడా చూసేయండి, అరౌండ్ 6 to 7 inches బార్డర్ వచ్చింది. మధ్యలో అంతా కూడా ఫ్లోరల్ అండ్ మ్యాంగో ప్యాటర్న్ బార్డర్. బోత్ ద సైడ్స్ మాత్రం ఇలా చెక్డ్ ప్యాటర్న్ బార్డర్, సింపుల్గా టెంపుల్స్తో ఎండ్ చేశారు. బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా, బ్లూ పైన గోల్డెన్ సరీ వీవింగ్తో ఫ్లోరల్స్ అండ్ సింపుల్గా క్రీపర్స్. శారీ అంతా స్ప్రెడ్ అయిపోయిందండి, గ్యాప్ లేకుండా నీట్గా కనపడుతుంది అనమాట శారీ ప్యాటర్న్. పళ్ళు చూసేయండి, కాంట్రాస్ట్ పింక్ పళ్ళు కంప్లీట్ గోల్డెన్ సరీ వీవింగ్తో. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ప్యాటర్న్. ప్రైస్ చెప్పాను కదండి 5,950. నెక్స్ట్ షేడ్ వచ్చేసి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్, బోత్ ద సైడ్స్ మంచి గోల్డెన్ జరీ బార్డర్స్ విత్ మ్యాంగోస్ బార్డర్స్ చూసేయండి. బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా, టిష్యూ వచ్చింది, గ్రీన్ ప్యారెట్ గ్రీన్ పైన టిష్యూ వచ్చింది శారీలో. అండ్ అంతా కూడా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్, సిల్వర్ జరీ వేసుకుంటూ అది కూడా. అండ్ మధ్యలో బర్డ్స్ మాత్రం హైలైటింగ్గా పింక్ జరీ కూడా యూజ్ చేశారు, సో చాలా హైలైటింగ్గా ఉంటుంది అనమాట శారీ. నైట్ రిసెప్షన్స్కి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, వెరీ బ్యూటిఫుల్ శారీ, అస్సలు మిస్ చేసుకోవద్దు. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ జరీ వీవింగ్తో. అండ్ బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్లో తీసుకున్నాము, బ్లౌజ్ కూడా మంచి గోల్డ్ అండ్ పింక్ బ్లౌజ్, శారీలో వచ్చిన బార్డరే బ్లౌజ్లో వచ్చేసింది. ప్రైస్ 5,950. మన నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా గోల్డెన్లో వచ్చింది, మంచి రోజ్ గోల్డ్ బార్డర్స్ చూడండి. పైన వైపున అరౌండ్ 5 to 6 inches గోల్డెన్ బౌంజీ స్టైల్ అంటాం కదా, అలాంటి బార్డర్ వచ్చింది, ట్రెడిషనల్ వీవింగ్ బార్డర్. కింద వైపున చూసేయండి,
సేమ్ కింద వైపున కూడా బోత్ ద సైడ్స్ గా ట్రెడిషనల్ వీవింగ్ బార్డర్ అండ్ మధ్యలో అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ బార్డర్. బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా, రోజ్ గోల్డ్ పైన సిల్వర్ జరి వీవింగ్ తో ఫ్లోరల్స్ అండ్ క్రీపర్ ప్యాటర్న్. ఫ్లవర్స్ మాత్రం చాలా హైలైట్ చేశారు, మధ్యలో అంతా కూడా పీకాక్స్ వచ్చాయి, వాటిని కూడా బాగా హైలైట్ చేశారు. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ గోల్డెన్ జరి వీవింగ్ తో అండ్ బ్లౌజ్ మనకి గోల్డెన్ బ్లౌజ్ వస్తుంది, అంటే గోల్డ్ అండ్ పింక్ షేడ్ మిక్స్ లో ఉంటుంది అన్నమాట బ్లౌజ్. ఇలా ఉంటుంది ప్రైస్, ప్రైస్ మనకి 5950. నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ రెడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్, ఒకసారి చూడండి. పైన వైపున అరౌండ్ 3 to 4 inches బ్లూ బార్డర్, అంతా కూడా సిల్వర్ కడీ స్టైల్. కింద వైపున బార్డర్ కూడా చూసేయండి, ఫస్ట్ చెక్డ్ ప్యాటర్న్ బార్డర్, చెక్స్ మధ్యలో అంతా ఫ్లోరల్స్, నెక్స్ట్ సింపుల్ గా సిల్వర్ కడీ స్టైల్, నెక్స్ట్ అంతా ఫ్లోరల్ ప్యాటర్న్ బార్డర్. బాడీ పార్ట్ చూస్తున్నారు కదా, రెడ్ పైన గోల్డెన్ జరి వీవింగ్ తో క్రీపర్స్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్. పళ్ళు చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ జరి వీవింగ్ తో అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ లో ప్లెయిన్ బ్లౌజ్. ఇలా వచ్చింది బ్లౌజ్, కావాలి అనుకుంటే వర్క్ కూడా చేపించుకోవచ్చు, బ్యూటిఫుల్ గా ఉంటుంది. ప్రైస్ 5950. సో ఇందులోనే మనకి ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉందండి, సేమ్ గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ అనమాట. ఇందాక రెడ్ విత్ బ్లూ చూసారు కదా, సేమ్ గ్రీన్ విత్ బ్లూ, సేమ్ ప్రైస్ అండి 5950. ఎవరైనా సేమ్ గా చూడాలి విత్ డిఫరెంట్ కలర్స్ అనుకున్నా ఇలా ట్రై చేయొచ్చు. రెండు కలిపి మనకి 5950 పడుతుంది, కాబట్టి రెండు సేమ్ గా అలా కూడా ట్రై చేయొచ్చు. ఇంకా చాలా అవైలబుల్ గా ఉన్నాయండి, మీరు స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. మనకి ఇది కొత్తపేట లో అలాగే కుకట్పల్లిలో అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నారు కదా, గోల్డ్ విత్ పింక్ కాంబినేషన్, బోత్ ది సైడ్ సేమ్ సైజ్ సేమ్ స్టైల్ బార్డర్ తీసుకున్నాము. అరౌండ్ 3 to 4 inches బార్డర్, ఫస్ట్ వచ్చేసి మ్యాంగో అండ్ ఫ్లోరల్ బార్డర్, నెక్స్ట్ వచ్చేసి సింపుల్ గా ఇలా పోల్కా డాట్స్ బార్డర్ అండ్ ఫ్లోరల్స్ తో ఎండ్ చేసేసాం. బాడీ పార్ట్ అంతా కూడా చూసేయండి, గోల్డెన్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాము, అంటే అంత బేస్ కలర్ గోల్డ్ వచ్చేసి ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ బార్డర్, అంటే అంత వీవింగ్ అంతా ఫ్లోరల్స్ అండ్ క్రీపర్స్ తో వెళ్తుంది. అంత లీవ్స్ అనేవి డిఫరెంట్ కలర్ జరీ యూజ్ చేశారు కాబట్టి లీవ్స్ బాగా ఎలివేట్ అవుతున్నాయి ఈ శారీలో. పళ్ళు కూడా చూసేయండి, గోల్డెన్ జరీ వీవింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి అది కూడా గోల్డెన్ బ్లౌజ్ వచ్చింది. ఇలా ఉంటుంది అనమాట బ్లౌజ్ ప్యాటర్న్. ఈ బ్లౌజ్ ఒక్కటి స్టిచ్ చేయించుకుంటే చాలా బ్లౌజ్ అంటే శారీస్ కి యూజ్ అవుతుందండి. అండ్ ప్రైస్ చెప్పాను కదా 5950. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా బాగుంటుంది శారీ, సిల్వర్ జరీ అనమాట. ఒక్కసారి కలర్ చూసేయండి, లైట్ లైట్ లావెండర్ ఉంటుంది కదా అలా కనపడుతుంది విత్ పింక్ కాంబినేషన్. పైన వైపున అరౌండ్ 3 to 4 inches పింక్ బార్డర్, గోల్డెన్ జరీ వీవింగ్ తో నీట్ గా ఫ్లోరల్ ప్యాటర్న్. కింద వైపున బార్డర్ కూడా చూసేయండి, పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో కింద సేమ్ బార్డర్ రిపీట్ చేశారు అండ్ నెక్స్ట్ బార్డర్ వచ్చేసి నీట్ గా మ్యాంగోస్ అండ్ పీకాక్ స్టైల్ బార్డర్. బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా, సిల్వర్ జరీ వీవింగ్ తో నీట్ గా క్రీపర్స్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్. ఫ్లవర్స్ దగ్గర మాత్రం కాస్త డిఫరెంట్ కలర్డ్ జరీ యూజ్ చేశారు కాబట్టి ఫ్లవర్స్ బాగా హైలైట్ అవుతున్నాయి దూరం నుండి కూడా. పళ్ళు చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు పెద్ద 1 meter పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో ఇలా పట్టుకోవచ్చు, ఇలా వస్తుంది బ్లౌజ్ ప్యాటర్న్. సేమ్ ప్రైస్ పడుతుందండి, అంటే ఏ టూ సెలెక్ట్ చేసుకున్న 5950. నెక్స్ట్ కలర్ వచ్చేసి యెల్లో, ఇది కూడా అంటే గోల్డెన్ టింట్ ఎక్కువ ఉందండి శారీలో చూస్తున్నారు కదా. సేమ్ బార్డర్స్ తీసుకున్నాము బోత్ ద సైడ్, ఫస్ట్ వచ్చేసి ఒక 3 to 4 inches గోల్డెన్ కడ్డీ బార్డర్, నెక్స్ట్ వచ్చేసి పింక్ పైన సిల్వర్ జరీ వీవింగ్ తో ఫ్లోరల్ ప్యాటర్న్ బార్డర్ టెంపుల్స్ తో ఎండ్ చేసేసాను. బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా, డైమండ్ ప్యాటర్న్ సిల్వర్ జరీ వీవింగ్ తో, మధ్యలో అంతా కూడా ఫ్లోరల్స్, శారీ అంతా ఇలాగే స్ప్రెడ్ అయిపోయింది గోల్డ్ పైన సిల్వర్ తో. పళ్ళు చూసేయండి, పెద్ద 1 meter పళ్ళు వచ్చింది వీవింగ్ స్టైల్లో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి గోల్డెన్ బ్లౌజ్. వర్క్ కావాలంటే వర్క్ చేపించుకుంటే ఇంకా హైలైట్ అవుతుందండి శారీ, సింపుల్ గా వేసుకున్నా కూడా సరిపోతుంది. ప్రైస్ చెప్పాను కదా, ఏ టూ సెలెక్ట్ చేసుకున్న 5950. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ విత్ పింక్ కలర్ కాంబినేషన్, పైన వైపున అరౌండ్ 3 to 4 inches కడ్డీ బార్డర్ అండ్ దానిపైన అంతా కూడా మ్యాంగోస్ అండ్ లోటస్. కింద వైపున బార్డర్ కూడా చూసేయండి, ఈజీగా మనకి పెద్ద బార్డర్, పెద్ద బార్డర్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది.
అరౌండ్ 15 inches. పైన వచ్చిన కడి బార్డరే కింద రిపీట్ చేశారు. నెక్స్ట్ సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది కదా ఇలా టెంపుల్ స్టైల్లో, వాటి పైన అంతా కూడా పీకాక్స్ అండ్ క్రీపర్ ప్యాటర్న్. బాడీ పార్ట్ అంతా చూసేయండి, నీట్గా గోల్డెన్ జరీ వీవింగ్తో చిన్న చిన్న ఫ్లోరల్స్తో శారీ అంతా స్ప్రెడ్ అయిపోయింది. అంటే బూటీస్ అన్నీ కూడా చాలా నిండుగా కనపడుతున్నాయి. పళ్ళు కూడా చూస్తున్నారు కదా, మనకి వీవింగ్ స్టైల్ పళ్ళు వచ్చేసింది, పెద్ద 1 మీటర్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వీవింగ్ స్టైల్ బ్లౌజ్ ఇచ్చారండి శారీలో. బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్నాకే లుక్ తెలుస్తుందండి, మెయిన్ గా పట్టు శారీస్ కి వెరీ బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ, చాలా బాగుంది. అంటే ఏ డిజైన్ బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. పైన సింపుల్ గా అరౌండ్ 3 inches బార్డర్ పింక్ అంటే కాంట్రాస్ట్ కలర్ పైన గోల్డెన్ జరీ వీవింగ్ తో డైమండ్ కట్ ప్యాటర్న్. కింద వైపున కూడా చూసేయండి బార్డర్స్ అరౌండ్ 10 to 12 inches. ఫస్ట్ డైమండ్ కట్, నెక్స్ట్ అంతా కూడా పీకాక్ స్టైల్, నెక్స్ట్ చిన్న ఫ్లోరల్స్ తో ఎండ్ చేశారు. బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా, ఎల్లో పైన సిల్వర్ జరీ వీవింగ్ తో నీట్ గా క్రీపర్స్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్. ఫ్లవర్స్ మాత్రం కలర్డ్ జరీ యూజ్ చేసి బాగా హైలైట్ చేశారు. పళ్ళు కూడా చూసేయండి కాంట్రాస్ట్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి మంచి కాంట్రాస్ట్ లో వస్తుంది, బ్లౌజ్ ప్యాటర్న్ కూడా ఇలా ఉంటుంది, పట్టు బ్లౌజ్ బ్లౌజ్ కింద అనమాట. బ్లౌజ్ ప్యాటర్న్ ప్రైస్ చెప్పాను కదండి 5,950. సో దిస్ ఇస్ ఆల్సో బ్రైడల్ శారీ లాగా ఉంటుంది, మంచి గోల్డ్ అండ్ రెడ్ కలర్ లో. ఫస్ట్ పైన వైపున బార్డర్ చూడండి, సింపుల్ బార్డర్ ఇచ్చారు, కడ్డి బార్డర్ అరౌండ్ 3 inches. కింద వైపున బార్డర్ కూడా చూసేయండి, మనం పైన తీసుకున్న కడ్డి బార్డరే కింద రిపీట్ చేశారు. నెక్స్ట్ బార్డర్ వచ్చేసి అంతా కూడా పీకాక్ ప్యాటర్న్, నెక్స్ట్ వచ్చేసి అంతా డైమండ్ కట్ ప్యాటర్న్ బార్డర్. బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా, సిల్వర్ బ్యాక్ డ్రాప్ తీసేసుకున్నారు, అంటే బేస్ అంతా కలర్ సిల్వర్ తీసుకుని గోల్డెన్ జరీ వీవింగ్ తో ఫ్లోరల్స్ అండ్ క్రీపర్ ప్యాటర్న్, చాలా బాగుంది శారీ మాత్రం. పళ్ళు కూడా చూసేయండి, మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది, పళ్ళు నీట్ గా ఇచ్చారు పళ్ళు కూడా. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి పట్టు బ్లౌజ్, గోల్డ్ లో పట్టు బ్లౌజ్. బ్లౌజ్ కి వర్క్ చేయించుకున్నారనుకోండి, పెళ్లి కూతుళ్ళు కూడా కట్టుకునేలాగా ఉంటుంది శారీ, అంత బ్యూటిఫుల్ గా ఉంది. 5,950. నెక్స్ట్ కలర్ వచ్చేసి హాఫ్ వైట్ విత్ పింక్ కాంబినేషన్, పైన వైపున అరౌండ్ 3 to 4 inches బార్డర్ పింక్ పైన గోల్డెన్ జరీ వీవింగ్ తో డైమండ్ కట్. కింద వైపున బార్డర్స్ చూసేయండి, పైన ఏదైతే బార్డర్ వచ్చిందో కింద సేమ్ బార్డర్ రిపీట్ చేసాము, నెక్స్ట్ బార్డర్ ఏదైతే ఉందో అదంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్ తో ఇలా ఎలిఫెంట్స్ అండ్ రథం అంటారు కదా అలా వచ్చిందనమాట నీట్ గా. బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా, హాఫ్ వైట్ పైన లైట్ గోల్డ్, లైట్ గోల్డెన్ జరీ వీవింగ్ తో ఇదంతా కూడా పీకాక్ మోటివ్స్, శారీ అంతా స్ప్రెడ్ అయిపోయాయి. గోల్డ్ అంటే డార్క్ గోల్డ్ కాదండి, వెరీ లైట్ గోల్డ్. పళ్ళు కూడా చూసేయండి కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ గోల్డెన్ జరీ వీవింగ్ తో. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ ఉంది, బ్లౌజ్ ప్యాటర్న్ సేమ్ ప్రైస్ 5,950. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్, బోత్ ది సైడ్ సేమ్ బార్డర్ తీసుకున్నాము, అరౌండ్ 4 to 5 inches కడ్డి బార్డర్, సింపుల్ కడ్డి కాకుండా దానిపైన అంతా కూడా వీవింగ్ వచ్చేసింది పీకాక్ ప్యాటర్న్ లో. బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా, బ్లూ పైన సిల్వర్ జరీ వీవింగ్ తో క్రీపర్స్ ఫ్లోరల్స్ అండ్ పీకాక్, శారీ అంతా స్ప్రెడ్ అయిపోయింది, నిండుగా ఉంటుందండి. పళ్ళు కూడా చూసేయండి కాంట్రాస్ట్ పెద్ద పళ్ళు, అది కూడా వీవింగ్ స్టైల్లో రిచ్ గా కనపడతాయండి కట్టుకుంటే. మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ప్లెయిన్ బ్లౌజ్ చెప్పాను కదా, ఏ 2 శారీస్ సెలెక్ట్ చేసుకున్నా ఈరోజు ఎపిసోడ్ లో 5,950. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూసేయండి గోల్డ్ బ్యాక్ డ్రాప్ లో, అంటే శారీ బేస్ కలర్ అంతా గోల్డ్, బాగుంటుంది. పైన వైపున బార్డర్ చూస్తున్నారు కదా, అరౌండ్ 3 to 4 inches. ఫస్ట్ వచ్చేసి కడ్డి, నెక్స్ట్ వచ్చేసి పీకాక్ విత్ ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్. కింద వైపున బార్డర్స్ చూడండి, మధ్యలో మాత్రమే ఇలా పీకాక్ బార్డర్ ఇచ్చారు, నెక్స్ట్ ఇటు ఒక 3 inches, ఇటు ఒక 3 inches, అంతా కూడా గోల్డెన్ కడ్డీ స్టైల్ లో ఇచ్చేసారు. బాడీ పార్ట్ చూసేయండి, గోల్డెన్ బేస్ కలర్ తో సిల్వర్ జరీ వీవింగ్ తో నీట్ గా పీకాక్స్ ఫ్లోరల్స్ అండ్ క్రీపర్స్, శారీ అంతా స్ప్రెడ్ అయిపోయింది. పళ్ళు చూస్తున్నారు కదా, మనకి పళ్ళు కూడా పెద్ద పళ్ళు వస్తుంది వీవింగ్ స్టైల్లో. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి గోల్డెన్ బ్లౌజ్ ఇలా వచ్చింది, బ్లౌజ్ కూడా
చెప్పాను కదండి ఏఏ టూ శారీస్ సెలెక్ట్ చేసుకున్నా మనకి 5950. నెక్స్ట్ చూడండి కలర్ ఎంత బ్రైట్ గా ఉందో, కలర్ మంచి డ్రామా బ్లూ, ఆనంద బ్లూ అంటాం కదా, ఆనంద బ్లూ కి మంచి చిల్లీ రెడ్ కాంబినేషన్ తో తీసుకున్నాం. బోత్ ద సైడ్స్ పెద్ద బార్డర్ అంటే అరౌండ్ 5 to 6 inches బార్డర్ ఇచ్చాము. అండ్ అంతా కూడా బార్డర్ లో రుద్రాక్ష సిల్వర్ జరీ వీవింగ్ తో రుద్రాక్ష ప్యాటర్న్. అండ్ ఈ రుద్రాక్ష మధ్యలో సీ గ్రీన్ ఇచ్చాము. బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా, ఆనంద బ్లూ వచ్చి చెక్డ్ ప్యాటర్న్ ఇచ్చారు. అంటే బేస్ కలర్ అంతా ఆనంద బ్లూ, సిల్వర్ జరీ వీవింగ్ తో చెక్డ్ ప్యాటర్న్. ఈ చెక్స్ మధ్యలో ఇలా హార్ట్ లాగా ఇచ్చేసి హార్ట్ మధ్యలో సీ గ్రీన్. సో ఆనంద బ్లూ, సీ గ్రీన్ అండ్ అలాగే చిల్లీ రెడ్, చాలా బ్రైట్ కాంబినేషన్స్. అన్ని కూడా పళ్ళు చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు విత్ సిల్వర్ సరీ వీవింగ్. అండ్ బ్లౌజ్ మనకి ఆబ్వియస్లీ ఇలా కాంట్రాస్ట్ లో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో మన నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్, మంచి రోజ్ గోల్డ్ ఇది కూడా. పైన వైపున అరౌండ్ 2 to 3 inches గ్రీన్ బార్డర్, అంతా కూడా గోల్డెన్ ఫ్యాడీ స్టైల్. కింద వైపున బార్డర్స్ చూసేయండి, మనకి ఈజీగా 10 to 15 inches బార్డర్, మధ్యలో డైమండ్ కట్, బోత్ ద సైడ్స్ మాత్రం పీకాక్. బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా, రోజ్ గోల్డ్ తో తీసుకున్నాము బాడీ పార్ట్ అంతా కూడా. సిల్వర్ జరీ వీవింగ్ తో ఫ్లోరల్స్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ బార్డర్, అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ సారీ, బికాస్ కట్టుకుంటే కాస్ట్లీ పట్టు సారీ లుక్ వచ్చేసింది. చాలా బాగుంది సారీ. పళ్ళు కూడా చూసేయండి, పెద్ద 1 meter పళ్ళు విత్ కంప్లీట్ గోల్డెన్ సరీ వీవింగ్. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఆప్షన్, బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్ ప్యాటర్న్ కూడా. చూస్తున్నారు కదా, గ్రీన్ బ్లౌజ్ శారీలో వచ్చినంత బార్డరే బ్లౌజ్ లో కూడా తీసుకున్నాం. నెక్స్ట్ శారీ చూద్దాం. సో నెక్స్ట్ శారీ వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ రెండు ఉన్నాయి శారీలో. బార్డర్స్ మాత్రం పైన వైపున సిల్వర్ బార్డర్ అరౌండ్ 3 inches, కింద వైపున మనకి ఈజీగా 10 to 15 inches సిల్వర్ జరీ, అంటే సిల్వర్ బ్యాక్ డ్రాపే అండ్ సిల్వర్ జరీ వీవింగ్ తో ఫ్లోరల్స్ అండ్ క్రీపర్స్ అండ్ పీకాక్స్. నెక్స్ట్ సిల్వర్ కడ్డి బార్డర్ పైన వచ్చినట్టు. బాడీ పార్ట్ అంతా కూడా గోల్డ్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాం కదా, అండ్ అంతా కూడా మనకి క్రీపర్స్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ పింక్ జరీ వీవింగ్ తో. పళ్ళు చూసేయండి, కాంట్రాస్ట్ పళ్ళు విత్ వీవింగ్ స్టైల్. అండ్ బ్లౌజ్ మనకి గోల్డెన్ బ్లౌజ్ విత్ సిల్వర్ బార్డర్, బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ. యూనిక్ గా కావాలి పట్టు శారీస్ అనుకుంటే ఇలా ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా గోల్డ్ లో తీసుకున్నాము, గోల్డ్ విత్ పింక్ కాంబినేషన్, వెరీ బ్యూటిఫుల్ శారీ. పైన వైపున బార్డర్ చూస్తున్నారు కదా, 45 inches పింక్ పైన గోల్డెన్ జరీ వీవింగ్ తో నీట్ గా డైమండ్ కట్ బార్డర్. కింద వైపున బార్డర్స్ కూడా చూసేయండి, పైన మనం తీసుకున్న బార్డరే కింద బోత్ సైడ్స్ ఇచ్చేసి మధ్యలో మాత్రం ఇలా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ ఇచ్చాడు. బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా, మంచి గోల్డ్ లో సిల్వర్ జరీ వీవింగ్ తో నీట్ గా ఫ్లోరల్స్ అండ్ క్రీపర్ ప్యాటర్న్. ఫ్లవర్స్ ని మాత్రం హైలైట్ చేశారు, బాగా ఎలివేట్ అవుతుంది. పళ్ళు చూసేయండి, కాంట్రాస్ట్ పెద్ద పళ్ళు వచ్చింది గోల్డెన్ జరీ వీవింగ్ తో. అండ్ బ్లౌజ్ మనకి ఆబ్వియస్లీ కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది, మంచి గోల్డెన్ బ్లౌజ్ అనుకుంటుంది, ఇలా ఉంటుంది అనమాట బ్లౌజ్ ప్యాటర్న్. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి శారీస్ అన్ని కూడా. ఎపిసోడ్ లో కొన్ని శారీస్ చూపిస్తామండి, మీరు స్టోర్ విజిట్ చేసి కూడా సేమ్ ఆఫర్ లో పర్చేస్ చేసుకోవచ్చు. అంటే మనకి కంచిపట్టు తక్కువ కాస్ట్ ఏ టూ సెలెక్ట్ చేసుకున్నా కానీ మనకి 5950. ఈ ఆఫర్ ఓన్లీ 3 days మాత్రమే వ్యాలిడ్. మీరు ఆన్లైన్ పర్చేస్ అయినా చేసుకోవచ్చు, లేదా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కొత్తపేట బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉన్నాయి, అలాగే మనకి కుక్కట్పల్లి బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి కుక్కట్పల్లి బ్రాంచ్ అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకోండి. కొత్తపేటది ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పేశాను, మీరు ఒకసారి వీడియో ముందు నుంచి చూస్తే మీకు ఆ అడ్రస్ కూడా వచ్చేస్తుంది. కుక్కట్పల్లి అడ్రస్ వచ్చేసి మనకి JNTU మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, దానికి ముందుకి రాగానే మనకి వసంత్ నగర్ కాలనీ అని కమాన్ కనపడుతుంది. కమాన్ లోపలికి రాగానే ఫస్ట్ రైట్ తీసుకుంటే 4th building, అంటే రోడ్ నెంబర్ 1 4th building. అడ్రస్ లో ప్రాబ్లం ఉన్నా ఒక కాల్ చేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ మీరు ఎలాంటి సారీస్ చూడాలనుకుంటున్నారో కమెంట్స్ లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ లో అలాంటి వాటితో మీ ముందు ఉంటాము. అంటే దట్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.